కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీచౌక్ వద్ద సిపిఐ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సిపిఐ మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ 2014 నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గ్యాస్ ధరలను పెంచడం చాలా విడ్డూరమన్నారు. కరోనా నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారన్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగానికి మించి గ్యాస్ పైన 50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ పైన 350 రూపాయలు పెంచి ప్రజల సొమ్మును బడా కార్పొరేట్ కంపెనీల లాభాలకు తరలిస్తుందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబో కాలంలో ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రామదాసు, సీనియర్ నాయకులు షఫి, డానియల్, రాజు, నర్సింహులు, రామకృష్ణ, మహాబు, ఎరికలప్ప, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య గుత్తి మండల కార్యదర్శి మహబూదా మరియు మహాబీ నూర్జహాన్, హమాలి యూనియన్ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా మరి 8 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం పెంచుకుంటూనే పోయింది. తగ్గించడం మాత్రం లేదు. గుజరాత్ లో ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రం 6 నెలలు తగ్గించింది. మరి ఆ తర్వాత ఏంటనే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్ని పెంచి మరి 350 రూపాయలు 50 పైసలు పెంచింది. మరి వంట గ్యాస్ కి సంబంధించి 50 రూపాయల 10 పైసలు ఏమో పెంచింది. మరి యొక్క కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మహిళా సంఘం, ఏఐటీసీ, అమాలి సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు మరి నిన్నటువంటి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మరి నిత్యావసర వస్తువులు అయితేనేమి, ఇప్పుడు పెంచినటువంటి గ్యాస్ ధరలు అయితేనేమి, 8 సంవత్సరాలు ఇక్కడ ఒక 3 సంవత్సరాలు మొత్తం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద ఎత్తి మీద భారం మోపింది. నిత్యావసర వస్తువులు బియ్యం రేట్లు పెరిగినాయి, వంట గ్యాస్, బ్యాన్లు, బియ్యం ఇలాంటివన్నీ పెంచింది కాక దాన్ని నియంత్రించలేదు. అయినా ఈరోజు మళ్ళీ 50 రూపాయలు వంట గ్యాస్ మీద, కమర్షియల్ గ్యాస్ మీద 350 రూపాయలు పెంచి ఇదంతా ప్రజల మీద భారం పోతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని, భారత ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గడ్డ తిప్పడానికి మనమందరం కూడా మరి సన్నద్ధమవుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా గుత్తి మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, మహిళా సంఘం గుత్తి మండల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి అమలు
గారు, అదేవిధంగా సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ గారు, మహిళా సమేత నియోజకవర్గ కార్యదర్శి రామచంద్రమ్మ గారు, ప్రజానాట్య మండలి కార్యదర్శి పుల్లయ్య గారు, అదేవిధంగా ఏఐఎం నాయకులు వంశీన మురళీకృష్ణ గారు, మరి ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఆర్మీ కార్యదర్శి వినోద్ కుమార్ గారు, మళ్ళీ మా అమలీ యూనియన్ నాయకులు మేస్త్రీలు వచ్చి చిదంబరం అమలీ నాయకులు, మళ్ళీ ఇక్కడ పాల్గొన్న అదేవిధంగా మురళీకృష్ణ గారికి అందరికీ సిపిఐ పట్టణ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళా కామ్రేడ్స్, మళ్ళా గతంలో కానీ కొన్ని ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలపై నడ్డి విరుస్తుందనే నిదర్శనం మరోమారి 50 రూపాయలు పెంచి రుజువు చేసుకుంది. మరి ఇప్పటికే పేద ప్రజలు అట్టడుగున్న వర్గాలు అందరూ ఏదో నడి రోడ్డు పైన చిరు వ్యాపారస్తులు అందరూ ఏదో పడపతడప చేసుకునే వాళ్ళందరి పైన గ్యాస్ సిలిండర్లు పెంచడం, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ ధర మీద దాదాపు 350 రూపాయలు పెంచారు. మళ్ళీ ఇటువంటి చమురు ధరలు పెంచుకుంటూ పోతుంటే ఆలోచించిందా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయ సహకారం పేద ప్రజలకు అవసరం లేదా? మీ యొక్క వేట తగ్గించుకోవాలని చెప్పి కానీ సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి వసూలు చేస్తున్న గ్యాస్ ధరలపైన వెంటనే ధరలు తగ్గించకపోతే సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ